गांधी प्रियांका गांधी गारु शिवडी भक्तुलु अंटे काकतीय साम्राज्यंलो रुद्रदेवुडु निर्मिंचिन रामप्प देवालयं नुंचि शिवुडिकि पूजलु चेसि తెలంగాణ రాష్ట్రంలో విజయభేరి యాత్రను ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాల్గొనబోతున్నారు. రామప్ప ఆలయ సందర్శన తర్వాత భూపాలపల్లి ములుగు నియోజకవర్గ పరిధిలో మహిళలతో వేలాది మంది మహిళలతో ఒక సభను నిర్వహించి మహిళల యొక్క సమస్యలను తెలుసుకొని మహిళల యొక్క సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అక్కడ చర్చించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి 19 తారీఖు రోజు రామగుండం చేరుకొని సింగరేణి కార్మికులతో కలిసి సింగరేణిని ఏ విధంగా ఈ ప్రభుత్వము నిర్వీర్యం చేసింది, వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డది, సింగరేణి నియామకాలలో కూడా జరిగిన అవకతవకలకు సంబంధించి సింగరేణిని బలోపేతం చేసి ఆ కార్మికులను ఆదుకోవడానికి అవసరమైన కార్యాచరణ వాళ్ళతో చర్చించి మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక సభను నిర్వహించుకొని సాయంత్రము 5 గంటలకు కరీంనగర్ పట్టణంలోకి వచ్చి కరీంనగర్ పట్టణంలో పాదయాత్ర చేసి అక్కడ వీధి మల్పు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజల్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ప్రసంగించడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత రోజు జగిత్యాల భూదేన్ ఆర్మూర్ నిజామాబాద్ సాయంత్రానికి చేరుకొని నిజామాబాద్లో కూడా సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర చేసి వీధి మల్పు సమావేశాన్ని నిర్వహించి అక్కడ కూడా ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 రోజు ఏదైతే ప్రకటన చేసిందో గ్యారంటీల రూపంలో ఆ గ్యారంటీలను అన్నింటిని కూడా ప్రజలకు వివరించి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, ఏ విధంగా అయితే 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందో, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, అదేవిధంగా డిసెంబర్ 9, 2023 నాడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ 6 గ్యారంటీల మీద సంతకం పెట్టి 100 రోజుల్లో అమలు చేసే విషయాలన్నింటిని కూడా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను కార్యక్రమాలను ఆల్రెడీ మా నాయకులు శ్రేణులందరూ కూడా ఏర్పాట్లలో ఉన్నారు. వాటిని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదటి విడత 3 రోజులు ఉంటుంది. దసరా పండుగ తర్వాత మళ్ళీ 2వ విడత ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత 3వ విడత ఉంటుంది. ఎన్నికలు ఓట్లు అయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలకమైన నాయకులందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు, ప్రజల దగ్గరికి వస్తారు, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరు కలిసి కృషి చేయడం జరుగుతుంది. ఎవరికి వచ్చిందమ్మా ఈ అనుమానము? తలమాసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కాంగ్రెస్లో ఏరిందంటేనే కాంగ్రెస్ కుటుంబము. కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉందా? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? ఏ రోజు నుంచి చేస్తే కాంగ్రెస్ కుటుంబము, ఏ రోజు వరకు ఉంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది? ఎవరో పొత్తుబోనోలు అబద్ధాల సంఘాలు ఇట్లాంటివి ప్రచారం చేస్తుంటారు. కాబట్టి అవన్నిటి మీద దృష్టి పెట్టకండి. 10 సంవత్సరాల కేసీఆర్ చేసిన మోసం గురించి ఆలోచన చేయండి, చనిపోతున్న విద్యార్థుల గురించి ఆలోచన చేయండి, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చేతిలో మోసపోయి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితిలో అన్నమో రామచంద్రాన్ని అడుక్కుంటున్న రైతుల గురించి ఆలోచన చేయండి. భద్రత లేక ఆడబిడ్డల మీద జరుగుతున్న మానభంగాల మీద, అత్యాచారాల మీద ఆలోచన చేయండి. ఉద్యోగాలు రాక నిరాశతోని తల్లిదండ్రుల మొహం చూడలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడపిల్లల గురించి ఆలోచన చేయండి. ఇన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు, ఈ సమస్యలకంతా కారణం కేసీఆర్ అయినప్పుడు పక్కదారి పట్టించడానికి ఇట్లాంటి అర్థంపర్థం లేని చర్చలు చేస్తారు. వాటి గురించి మీరు ఎవ్వరు ఆందోళన చెందకండి. అంతా మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, ఈసారి గెలవబోతున్నారు. నేను ముందే చెప్పిన 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.